చెప్పుకుంటుంది కూడా 2 లక్షల ఓట్లు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయనేది వీళ్ళ క్యాలిక్యులేషన్. అంటే సామాజిక అనేది చాలా కీ రోల్ పోషిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుందా ఇక్కడ ఈ ఎన్నికల్లో? ఉండొచ్చు, అది ఉంది, హిందుత్వ ఉంది, రెండు ఇష్యూస్ తీసుకొస్తున్నారు. అక్కడ హిందుత్వ మళ్ళీ దీన్ని టచ్ దీనికి క్లాష్ అవుతుంది కూడా, ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గం అదైనా కన్వర్టెడ్ ఎక్కువ ఉన్నారు, అప్పుడు మళ్ళీ కన్వర్టెడ్ దగ్గర కొడుతుందిగా. ఇక్కడ 2 లక్షలు ఉంటాయి, 2 లక్షల్లో 50 వేలే ఒరిజినల్ ఇది ఉండి ఉంటారు, మిగతా 1 లక్షన్నర కన్వర్టెడ్. అదే మొన్నటిసారి జగన్కి ఉపయోగపడింది, వైసీపీకి భారీ మెజార్టీకి ఉపయోగపడింది, కాబట్టి అదే బలం అదే బలహీనత కూడా చూడాలి. అంటే ఇక్కడ మరొక ఇది ఏంటంటే చింతామోహన్ గారు కూడా ఇప్పుడు బరిలోకి దిగడం, ఎందుకంటే ఒకప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఆయన గెలవడం, ఆయన ఇంతకుముందు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసింది. అంటే ఇప్పుడు ఆయన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీని చూసే చింతామోహన్ చూడాలా, చింతామోహన్ గారికి వ్యక్తిగతంగా వ్యక్తిగత ఓటింగ్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అది అంతనే తెలుసుద్ది. ఇప్పుడు వాస్తవంగా ఆయన కాంపిటీషన్ అనేటువంటిది వైసీపీకి తగ్గాలి ఓటు, ఎందుకు కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే కదా వైసీపీ. బట్ కేంద్ర సార్ కూడా కంటెస్ట్ చేశారు, ఆయన చేసిరా కూడా ఏమొచ్చింది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే ఓట్లు ఆయనకి సొంతగా ఉంటుంది, 30-40 వేల ఓట్లు దాకా, అది కూడా కాంగ్రెస్ వల్ల వచ్చింది. విడిగా ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తే వేరుగా, అప్పుడు చింతామోహన్ సొంత ఓటు ఎంత అనేది తేలుతుంది. ఇప్పుడైనా వచ్చేది కాంగ్రెస్కి తరతరాలుగా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలలో తాత ముత్తాతల నుంచి అట్లుంటారు అన్నీ, అక్కడే కాదు ఈవెన్ అన్ని కులాల్లో కూడా. ఇప్పుడు మా ముత్తాతలు వీళ్ళని చూస్తే కాంగ్రెస్ పార్టీనే చెప్తే ఇందిరమ్మ అసలు దేవతరా వాళ్ళని చెప్పేవాళ్ళు మా తాత ముత్తాతల టైం, అట్లుంటాయి. అంటే అప్పుడు ఇన్ని ప్రాంతీయ పార్టీ లేవు కాబట్టి ఉండే ఇష్యూ అనమాట. అందుకని ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. అంటే వ్యక్తిగతంగా ఈయనకి ఒక మంచి పేరు ఉంది చింతామోహన్ గారికి, వ్యక్తిగా మంచి వ్యక్తి అనేది భాగ్యలక్ష్మి గారికి లేదా ఎవరి కాళ్ళు, అందరూ మంచివాళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు ఏం కాదు, అసాంఘిక శక్తులు అసలైతే కాదు, ఆ విషయంలో మెచ్చుకోవాలి. అందరూ విద్యావంతులు, అందరూ కూడా అందరూ జెన్యునే, ఎవరినో కూడా తప్పుడు పట్టాల్సింది లేదు. అందులో ఒక అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళే, ఎవరి స్వశక్తితో ఉన్నోళ్ళే, గురుమూర్తి గారైనా కష్టపడ్డవాళ్ళే, పనబాక లక్ష్మి అయినా కష్టపడ్డ ఆవిడే, ఈవిడైనా రత్నప్రభ గారైనా, ఎవరికి వచ్చిన శక్తిని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. చింతామోహన్ గారు రాజకీయంగా ప్రూవ్ చేసుకున్నాడు, బట్ తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర కనబడుతుందిగా, ఎంతవరకు జరిగింది అభివృద్ధి, అక్కడ అద్భుతంగా జరుగుంటే ఆయన ఓడిపోకూడదు కదా. ఫైనల్గా ప్రధానంగా ఎవరికి పరీక్ష ఈ ఎన్నిక? అందరికీ పరీక్షే, పరీక్షనా? ఖచ్చితంగా, వాళ్ళకు ఓట్లు నిలబెట్టుకుంటారా లేదా ఇంకా ఎక్కువ వస్తాయి, లేదంటే ఓన్లీ జనసేన బీజేపీ కూటమికి మాత్రమే ఇప్పుడు ఈ ఎన్నికల పరీక్ష? వాళ్ళ కూటమి అధికార పక్షానికి పరీక్ష ఏంటంటే, ఇప్పుడు క్రిందసారి వచ్చిన మెజార్టీ కంటే పెరగాలి. ఎందుకు పెరగాలి? క్రిందసారి టఫ్ ఫైట్ మధ్యలో వచ్చినటువంటిది, భారీ మెజార్టీ సాధించింది, అది నిలబెట్టుకోవడంతో పాటు పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలి? ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని ప్రూవ్ చేయాలి, వాళ్ళు సంక్షేమ పథకాలు వీటి ఇంపాక్టు పాజిటివ్ ఓటు ఉందని ప్రూవ్ చేసుకోవాలి. అందుకోసమే 5 లక్షల ఓట్లు వస్తాయి, 10 లక్షల ఓట్లు వస్తాయి మెజార్టీ అని చెప్తాం. అది కాబట్టి ఆ భారీ ప్రకటనలు చేశాక అంత వస్తుందా లేదా అనేది వాళ్ళకి పరీక్ష. కూటమిగా కలిసి నడవాలా ఇక లేదంటే తెగదెంపులు చేసుకోవాలా అనేది వీళ్ళకి పరీక్ష. ఇది ఈ ఎన్నికల్లో డిసైడ్ చేస్తాయి అంటారా ఈ ఎన్నికల ఫలితాలు? మ్యాక్సిమం అంటే భవిష్యత్తులో ఎవరు డామినేటింగ్ పాత్ర పోషిస్తారు, లేదా బార్గెనింగ్కి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా రాష్ట్రంలో అనేటువంటి, అంటే కూటమి కట్టాలా విడివిడిగా పోటీ చేయాలా అన్నది తేల్చేటువంటి ఎన్నిక.